నమస్తే, వెల్కమ్ టు గదర్ బార్ ప్రెజెంట్ సీతమ్మ వాకిట్లో. సీతమ్మ వాకిట్లో మీ అందరికి ముచ్చట్లు చెప్పడానికి నేను తయారుగున్నా మస్తు గిఫ్ట్ హ్యాంపర్స్ పట్టుకొని. గిఫ్ట్ హ్యాంపర్స్ కావాలా అయితే ఫోన్ చేయండి, టకా టకా నాకు ఫోన్ చేసేయండి, మస్తుగా ముచ్చట్లు పెట్టుకుందాం. అండ్ సీరియస్గా క్వశ్చన్ నాలుగు ఆప్షన్లు 40 సెకండ్ల టైం నేను ఇస్తాను, రెడీయా ఫోన్ చేయండి, మస్తుగా మాట్లాడుకుందాం. అండ్ 40 సెకండ్ల టైం ఇస్తా, ఆ టైంలోపు కరెక్ట్ ఆన్సర్ మీరు చెప్పినట్టయితే సూపర్ గిఫ్ట్ హ్యాంపర్, అదే గౌతర్ బార్ ప్రోడక్ట్. గౌతర్ బార్ ప్రోడక్ట్ అంటే 100% న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అండ్ పంచగవ్యాలతో తయారవుతున్న ప్రోడక్ట్ కాబట్టి దాంట్లో ఎటువంటి కెమికల్స్ లేవు కాబట్టి మీరందరూ హ్యాపీగా హెల్దీగా యాక్టివ్గా ఉండాలనేసి మేము కోరుకుంటున్నాం కాబట్టి అలాంటి ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నాం అనమాట. అండ్ ఇట్స్ అ ప్యూర్ ఇండియన్ ప్రోడక్ట్, సో ఇండియన్ ప్రోడక్ట్స్ని మనం రెగ్యులర్గా వాడాలి, ఎంకరేజ్ చేయాలి, ఎందుకంటే మనం అంతా ఇండియన్స్ కదా, మన పైసలు మన దగ్గరే ఉండాలి కదా. అది ఆలోచించకండి, కొనేయండి టకా టకా. మరి ఎట్లా కొనాలి, ప్రతి ఒక్కరికి డీటెయిల్స్ ఉంటాయి కదా కొన్ని, ఎక్కడెక్కడ జిల్లా వాళ్ళు ఎలా కొనాలి చెప్తా. అవన్నిటికన్నా ముందు కాలర్తో మాట్లాడదాం. హలో, హలో, హాయ్, నమస్తే. హాయ్, నమస్తే అండి. ఎవరండి? నా పేరు లక్ష్మి అండి. లక్ష్మి గారు సీతమ్మ వాకిట్లో? సీతమ్మ వాకిట్లో. బాగున్నారా? ఎక్కడ నుంచి? బాగున్నాను, రేపల్లండి మాది. ఓ, రేపల్లి లక్ష్మి గారా? అవునండి. మీరెందుకు ఎప్పుడు ఇలాగే కొంచెం డల్గా మాట్లాడతారు? లేదండి, బాగానే మాట్లాడుతున్నాను. అవును, మీరు బాగా మాట్లాడతానే ఇట్లుందంటే ఇంకా డల్గా మాట్లాడితే ఎట్టుంటుందో. వెరీ నైస్ లక్ష్మి గారు, చెప్పండి ఏం సంగతి? నా హెయిర్ స్టైల్ బాగుందా? కొత్త హెయిర్ స్టైల్ బాగుందండి, అదే చూస్తున్నాను. అదే జుట్టు ఎంత కత్తిరించేసుకున్నా, ఊడిపోతుంది. ఏం చేయను, ఇష్టం లేకున్నా కత్తిరించుకున్నా. ఎందుకని ఊడిపోవడం? ఊడిపోతుంది. మరి రోజు బ్లో డ్రై కొట్టరా? మాకు స్ట్రైట్నర్ పెట్టరా? రేపు మా పాపది కూడా అలానే ఊడుతుందండి. మా పాప ఇంటర్ చదువుతుంది. కాదు కాదు, మీ పాపది ఊడుతుంది అంటే సొల్యూషన్ ఉంటది. మాకు మేము ఎంత మంచి ప్రోడక్ట్స్ వాడినా కూడా రెగ్యులర్ గా స్ట్రైట్నర్ పెడతారు కదా, స్ట్రైట్నర్ లో ఎంత వేడి ఉంటది, 160-170 డిగ్రీస్ లో పెట్టి మరీ పెడుతూ ఉన్నారు అప్పుడప్పుడు, మాకు జుట్లు కాల్చేస్తున్నారు. సో అట్లా పెట్టకపోతే మొత్తం అంతా ఇట్లా ఇట్లా పిచ్చి పిచ్చి కనబడుతుంది. అంటే ఇప్పుడు కూడా పిచ్చిగానే ఉందనుకోండి, కానీ ఇది కొంచెం స్టైలిష్ పిచ్చి అనమాట, అది పిచ్చి పిచ్చి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇట్లా ఇట్లా అంటే చాలు, నాకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట లోపల నుంచి. మీ పాపకి మాత్రం గౌదర్ బార్ ప్రోడక్ట్స్ వాడండి, ఎందుకంటే మీ పాప ప్రతిరోజు స్ట్రైట్నర్ స్ట్రైట్నింగ్ పెట్టుకోదు కదా. సో మంచిగానే పెరుగుతాయి, ఓకేనా? కెమికల్స్ ఉన్నాయి వాడకండి. నేను కెమికల్స్ లేనివి గౌతర్ బార్ ప్రోడక్ట్స్ వాడుతున్నా కాబట్టి అంత ఎంత కొంచెం ఓకే. రోజు స్ట్రైట్నింగ్ పెడతాం కదా, రోజు వేడి పెడతారు కంపల్సరీ, అందుకోసమే చూడండి ఇదంతా గుంగురు గుంగురు పిచ్చిగా ఉన్నా కూడా ఈ ముందు మాత్రం స్ట్రైట్ గానే ఉంటది. అది మరి మస్త్ ఎఫెక్ట్లు ఇస్తారు, ఫుల్ జనరేటర్ పెట్టేసి. అది సంగతి. సో మరి మీ పాపకు మాత్రం కొంచెం కేర్ తీసుకోండి. గౌదర్ బార్ హెయిర్ ఆయిల్ చూసినరా, టైంకి వచ్చింది వెనకాల, అది వెనకాల పోయింది కదా, ఇప్పుడు అది గౌదర్ బార్ హెయిర్ ఆయిల్ వాడుతున్నారా? వెరీ గుడ్. ఏమేమి వాడుతున్నారు? హెయిర్ ఆయిల్, షాంపూ, సోపులు, అగరబత్తీలు. రీసెంట్ గా వాడడం స్టార్ట్ చేసినరా? లేదు, 6 మంత్స్ నుంచి పైన అయింది వాడుతుంది. వెరీ గుడ్. దాన్ని ఆపకండి, ఎట్టి పరిస్థితుల్లో ఆపకండి, వాడండి. ఎందుకంటే మెయిన్గా ఎప్పుడైనా మనం ఏమంటారు ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ని వాడినప్పుడు, అంటే కొంచెం న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో తయారైనవి, మూలికలతో తయారైనవి వాడినప్పుడు మనకి ఊడిపోయేటివి ఏవైతే ఉంటాయో, లూజ్గా వెంట్రికలు ఏవైతే ఉంటాయో, అవన్నీ కూడా ఊడిపోతాయి. వచ్చే ప్రతి ఎంటిక కూడా చాలా గట్టిగా వస్తుంది అనమాట, మంచి బేస్తో వస్తుంది. సో అది ఆ ప్రాసెస్ జరిగే టైంకి మీరు ప్రోడక్ట్ని వాడడం మానేసినారు అనుకో, అప్పుడు మీకు ఆ ప్రోడక్ట్ విశిష్టత తెలియదు కదా. సో యూ షుడ్ కీప్ యూజింగ్ ఇట్, కొంచెం ఓపిక పట్టాలి, ఎందుకంటే అది కెమికల్స్ అంత ఫాస్ట్గా పనిచేయదు, కెమికల్స్ అంత ఫాస్ట్గా డ్యామేజ్ చేయదు, అసలు డ్యామేజే చేయదు, బట్ లేట్గా పనిచేస్తుంది, కొంచెం మెల్లగా దాని రియాక్షన్ చాలా మెల్లగా ఉంటుంది. ఓకే, ఓకే, యా, అది సంగతి. మరి చూద్దామా, ఇప్పుడు మీకు కూడా ఒక ప్రోడక్ట్ ఇవ్వడానికి నేను రెడీ అయిపోతున్నా ఒక క్వశ్చన్తో. మరి పాట పాట టిప్ చెప్పనండి. టిప్ చెప్తారా? ఏం టిప్ చెప్తారు? జుట్టుకు సంబంధించ జుట్టుకు సంబంధించి అంటే కాదులేండి, మామూలుగా చెప్తాను.
ఓకే డన్ చెప్పండి. ఇప్పుడు మనకి బట్టల మీద టీ మరకలని ఇంకు మరకలని పడుతూ ఉంటాయి కదా. నిజంగానే, ముఖ్యంగా ఇలాంటి తెల్ల బట్టల పైన. అవును, వైట్ షర్ట్ల మీద అవి కిళ్ళి కిళ్ళి వేసుకుంటా ఉంటారు మగవాళ్ళు. వాళ్ళు అలా పడుతూ ఉంటాయి కదా షర్ట్లు, మనమేం ఉతకలేక బాధపడాలి. అవును నిజంగా, వాషింగ్ మెషిన్ లో వచ్చినప్పటి నుంచి కొంచెం తప్పింది అనుకోండి అయినప్పటికీ. అయినా మరక అలాగా కొంచెం ఉండిపోతుంది. అసలు ఉండకుండా నీట్ గా పోవాలి అంటే ఇప్పుడు సంతూర్ సోప్ ఉంటది కదండి. మీరేంటి బ్రాండ్ ప్రమోట్ చేస్తున్నారు ఇక్కడ? సంతూర్ సోప్ అండి మనం వాడేది. సరే సరే ఓకే. మనం ఇది స్నానానికి వాడతాం కదండి. స్నానానికి వాడే ఏదో సబ్బు. ఓకే, ఏదో కాదండి సంతూరే. ఓకే, అంటే ఆ సబ్బుతో రుద్దితే పోతాయండి. నేను యూజ్ చేశాను పోయింది. అయితే ఒక పని చేయండి, సారీ మీకు ఇక్కడే ఒక కాన్సెప్ట్ అర్థం కావాలి. ఏంటి అంటే మనం రెగ్యులర్ గా ఫేస్ కి వాడే ఏదైతే ఉంటుందో, ఫేస్ కి గానీ బాడీకి గానీ వాడే సబ్బులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బట్టల పైన అంత స్ట్రాంగ్ ఎఫెక్ట్ చూపిస్తున్నాయంటే ముఖాన్ని ఎలా పాడు చేస్తాయో ఆలోచించండి. ముఖం పైన స్కిన్ చాలా సెన్సిటివ్ గా ఉంటది. అవునవును, అదే మా వారు కూడా అన్నారండి. సో మరకలు, అలాంటి మొండి మరకలు వాషింగ్ మెషిన్ లో వేసి అలా ఇలా ఇలా చేస్తే కూడా పోని మొండి మరకలు మనం ముఖానికి పెట్టుకునే సోప్ తో పోతుంది అంటే ఆలోచించాలి మీరు ఒక నిమిషం ఆగిపోయి. అవును అవునా? సో ఓకే, మీరు ఏ సబ్బు ఆ బట్టకు పెట్టుకుంటారో, అక్కడ ఏ మరక పోవడానికి మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ ముఖానికి మాత్రం గౌదర్ బార్ లో నవా సోప్ ఉంది, అది పెట్టుకోండి. చాలా కోవలంగా ఉంటది. ఓకే, అది మేము వాడేది ఆ సోప్లే అండి. అసలు మీకు చెప్తున్నా. ఓహో, ఫేస్ కి అది వాడుతున్నారు, బట్టలకి ఇది వాడుతున్నారా? అవునవును, కరువ అంతా కరువ. ఓకే, వెరీ గుడ్, నైస్, మంచి పని చేశారు. మంచి టిప్ కూడా చెప్పారు. టిప్ చెప్పారు కదా, నేను రిపీట్ చేయను కానీ అంటారు మీరు. ఎవరెవరు విన్నారు వాళ్ళందరూ ఫాలో అయిపోతారు. చూద్దాం మరి, ఓ ప్రశ్న రెడీ. రెడీయా? రెడీ. చాలా, లెట్స్ సీ. ఒక మంచి ప్రశ్న ఆంటీ తీసుకోండి ప్లీజ్. యా, మీ ప్రశ్న ఏంటంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఏ పట్టణంలో ఉంది? ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఏ పట్టణంలో ఉంది మీరు చెప్పాలి. ఇంతకుముందు చాలాసార్లు అనుకున్నాం అనుకుంటా దేని గురించి, బట్ ఓకే ట్రై చూద్దాం. ఆప్షన్స్ ప్లీజ్. ఆప్షన్ ఏ చెన్నై, ఆప్షన్ బి ముంబై, ఆప్షన్ సి కోల్కతా, ఆప్షన్ డి బెంగళూర్. చెన్నై, ముంబై, కోల్కతా, బెంగళూరు. కొంచెం క్లూ ఇవ్వండి. నేను యాక్చువల్గా లాస్ట్ 2 డేస్ అక్కడికే వెళ్ళిన. మీరు అక్కడికే వెళ్ళారా? అయితే ఓకే, సింపుల్ గా చెప్తా మీకు, వినండి. ఇందులో ఈ ఆప్షన్స్ లో 3 ఏమో మెట్రోపాలిటన్ సిటీస్ అన్నమాట. వెరాస్ ఆన్సర్ ఏదైతే ఉందో అది కాదు. ఆలోచించండి తొందరగా, చెప్పేయగలుగుతారు మీరు. క్లూ మళ్ళీ లేదు, ఇంకా ఎందుకంత టైం అయిపోయింది, చెప్పండి ఒకసారి. బెంగళూరు అండి. ఓకే, లెట్ మీ ఫ్రీజ్. ఆప్షన్ డి బెంగళూరు. బెంగళూరు కరెక్ట్ ఆన్సర్. ఎస్, కంగ్రాచులేషన్స్. వండర్ఫుల్. నేను 3 రోజులు అవుతుంది బెంగళూరు వయసు వచ్చిన, అందుకసే నేను ఏమన్నా రాలేదు, ఇవాళనే వచ్చిన అనమాట. నైస్ సిటీ, బట్ ఇక్కడనే చలి ఎక్కువ ఉంది తెలుసా. అక్కడికన్నా అక్కడ చలి పెట్టింది, బట్ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చినాక ఇక్కడ ఇంకొంచెం ఎక్కువ అయింది బికాస్ ఆఫ్ ఆంధ్రాలో వచ్చిన తుఫాన్. మన అందరికీ తెలుసు అది, రైట్? యా, కొంచెం సేఫ్గా ఉండండి. సర్దులు, దగ్గులు, జ్వరాలు అన్నిటి నుంచి కొంచెం మిమ్మల్ని మీరు కాపాడుకోండి. మంచి మంచి వేడివేడివి ఏవైతే లైక్ పాలల్లో మిరియాలు ఇలాంటివి రాకముందు నుంచి కొంచెం అప్పుడప్పుడు అయినా తాగండి, బాగుంటుంది, గొంతు కూడా సాఫ్ అవుతుంది. ఇంకో కాల్ ఉన్నారు, చూద్దాం. హలో. హలో, హాయ్, నమస్తే. నమస్తే. హాయ్, ఇదేంటి నమస్తే అంటే, నమస్తే అంటున్నారు ఏంటండి మీరు? హలో, నమస్తే నమస్తే. నేను చాలా బాగున్నాను. మీరు, మీ పేరు? మంగాదేవి అండి. మంగాదేవి గారు, ఏ జమానా కింద ఫోన్ చేశారండి మీరు? చాలా అయిందండి, కలుస్తూ లేదండి. 2.5 సంవత్సరాలు అయిందా? సంవత్సరం అయిందండి. సంవత్సరం అయిందా? ఓకే. మంగాదేవి అనే పేరుతో మీరు ఒక్కలే చేస్తారు కాబట్టి నాకు గుర్తుంది.
అండ్ మీరు మాట్లాడే యాస కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి. బెంగళూరు వెళ్ళారా? అవును, మా అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళినా. అన్నయ్య గారు అన్న అక్కడ ఉన్నారండి? మా అన్న మా వదిన ఉన్నారు అక్కడ. అంతే జుట్టు కటింగ్ చేస్తున్నారా? అందుకనే కటింగ్ చేసుకోలేదు, జనరల్ గా చాలా బాగుందండి, ఇప్పుడే బాగుంది. జనరల్ గానే కటింగ్ చేసుకున్నా అందుకనే చేసుకోలేదు. ఇప్పుడే బాగున్నారు మీరు? ఇప్పుడే బాగుందా? మోడల్ గా బాగున్నారు. ఎందుకు ఈకలు పీకలు అన్ని ఇట్లా కోడికి లేచినట్లు లేచినాయనా? లేదండి, దీనికి ఇప్పుడే బాగున్నారు మోడల్ గా. అవునా, నిండుగా కనిపిస్తుంది కదా జుట్టు. ఫ్యాషన్ గా ఉన్నారు. యా, అంటే ఇక్కడ కన్నా ఇంకా పొట్టిగా నేను కట్ చేయలేను, నా వల్ల కాదు. ఇవి కూడా ఈ ఈ జుట్టు కూడా స్ట్రైట్ చేస్తే ఇంకొంచెం పొడుగు ఇక్కడ వరకు వస్తుంది, బట్ నేను అలాగే ఉంచి ఇలా ఇలా కొంచెం గుంగురు గుంగురు చేసి వదిలిపెట్టినా కాబట్టి కొంచెం పైకి ఉంది అనమాట. సో మొత్తానికి బాగుంది అంటారు నా హెయిర్ స్టైల్, కొత్త హెయిర్ స్టైల్. చాలా బాగున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంతకు ఏం చేస్తూ ఉంటారు మీరు? హౌస్ వైఫ్. ఎంతమంది పిల్లలు? ఇద్దరండి. ఇద్దరు, పాప బాబా? యా. టీవీ చూస్తారా రోజు? అంటే అదే రోజు చూస్తారా? నిన్న రాలేదు, మొన్న రాలేదు, మీరు చూస్తున్నానండి రోజు. నిన్న మొన్న ఎవరు వచ్చారు మరి? ఇంకో పాప వచ్చారండి. ఇంకో పాప వచ్చారు? పాపలు చెయ్యరు, యాంకర్లు చేస్తారు. ఎవరు ఆవిడ పేరు? ఏమని తెలుసా మీకు? పేరు తెలియలేదండి. తెలియలేదండి? అయ్యో, 2 రోజులు చేస్తే ఆమె పాపం, ఆమె పేరు కూడా తెలుసుకోరా మీరు? తెలుసుకోలేదండి. ఇలా జుట్టు ఇలాగే ఉంటుందా? గుంగురు గుంగురు తెలుస్తుందండి. నేనే అలవాట, అందుకే ఈ రోజు కాల్ చేస్తున్నా. వెరీ నైస్, థ్యాంక్ యూ సో మచ్. నా డ్రెస్ బాగుందా? చాలా బాగున్నారు ఇవాళ. థ్యాంక్ యూ. కొత్తగా కనిపించాలి కదా, 2 రోజులు షోకి రాకపోతే 3వ రోజు అయినా అట్లీస్ట్ స్పెషల్ గా కనపడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మరి చూద్దామా, పాట ఇద్దామా మనం ఫస్ట్? ఆయన పాటలు రావు నువ్వు. అబ్బా, మీకు పాటలు రావు? మాటలు ఇన్నొచ్చు, పాటలు రావా? ఏదో చిన్న పాట పాడి చూద్దాం. రావండి బాబు, నాకు రావండి బాబు. సరే, ఒక పని చేద్దాం మనం. ఏదైనా నన్ను ఇంప్రెస్ చేయడానికి టిప్పే గానీ లేకపోతే జోకే గానీ ఏదైనా ఒకటి చెప్పండి. పాలు పొంగేటప్పుడు అండి, పైకి పొంగిపోతాయి కదండి, పాలు మరగబెట్టినప్పుడు. వెరీ నైస్. యా యా. పాలు పొంగకుండా ఉండాలంటే అండి, దాంట్లోని ఒక చెంచా గానీ ఏదైనా వేస్తే అండి పొంగ. మీరే ఇందాక ఆవిడేమో మరకలు పోవడానికి ఒకటి చెప్పినారు, ఇప్పుడు మీరేమో పాలు పొంగకుండా ఉండడానికి. పాలు పొంగకుండా ఉండడానికి అంత అవసరం లేదు, యాక్చువల్ గా ఏం లేదు, ఒక గంట తీసుకొని ఇట్లా అడ్డంగా పెడితే సరిపోతుంది. గరిట తీస్తానండి. ఇట్లా గిన్నెకి పాలు పొంగేటప్పుడు వేసేస్తే పైకి పొంగవండి. అంతేనా? గరిట నిండా పెట్టేస్తాయి కదండి. మరి పగిలిపోవా పాలు? పొంగవండి ఇంకా, చెంచా వేస్తాను దాంట్లోని. కాదు, పాలు పగిలిపోవా అంటున్నా. పగలవండి, ఏం పగులుతాయండి. ఓకే, ఏమో డౌట్ వచ్చింది నాకు. సరే చూద్దాం మరి మీ ప్రశ్న ఏంటో. రెడీయా? రెడీ అండి. లెట్స్ సీ, ఒక మంచి ప్రశ్న అంటుంది స్క్రీన్ ప్లీజ్. యా, మీ ప్రశ్న ఏంటంటే భారతదేశంలో అతిపెద్ద విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది, సారీ ఏది? ఓకే, అంటే పెద్ద యూనివర్సిటీ అనమాట. మనకి యూనివర్సిటీస్ చాలా ఉంటాయి తెలుసు కదా, చెప్తా నేను పేర్లు, ఇప్పుడే చెప్పాను కానీ ఆప్షన్స్లో చెప్తా. సో భారతదేశంలోనే అతిపెద్ద విశ్వవిద్యాలయం, అతిపెద్ద యూనివర్సిటీ ఏది అనేది మీరు చెప్పాలి, నేను పేర్లు చెప్తా చూద్దాం. లెట్స్ సీ. యా, ఆప్షన్ ఏ IGNOU అంటే ఇందిరాగాంధీ నేషనల్ యూనివర్సిటీ ఇది, అండ్ ఆప్షన్ బి ఉస్మానియా యూనివర్సిటీ, ఆప్షన్ సి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, ఆప్షన్ డి యూనివర్సిటీ ఆఫ్ ముంబై. ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ IGNOU అంటే ఇందిరాగాంధీ. ఏ అనుకుంటున్నారండి? ఏ అనుకుంటున్నారా? షూరా? అది మొత్తం మా వాళ్ళు రాయలేదని చెప్పి 10 సార్లు చెప్పినా కానీ అది ఆన్సర్ అని చెప్పలేదు నేను. ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ ముంబై. ఏది ఏది అతిపెద్ద యూనివర్సిటీ చెప్పండి. అంతేనా? ప్లీజ్ ఏమంటారా మరి? ఏదో ఒకసారి చెప్పండి, అది ఏంటో ఫుల్ ఫామ్ నేను చెప్పిన కదా, ఇన్సేపు అట్లా చెప్పండి. IGN
దాని ఫుల్ ఫామ్ చెప్పండి రెండు మూడు సార్లు. ఫుల్ ఫామ్ చెప్పండి బంగారం. అదేండి ఇంకా ఐజిఎన్యు ఐజిఎన్ఓయు కాదండి, అది ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్. ఇందిరా గాంధీ నేషనల్. ఓకే, లెట్ మీ ప్లీజ్ ఆప్షన్ ఏ చూద్దాం. హే, కంగ్రాచులేషన్స్. వెరీ నైస్, కంగ్రాచులేషన్స్. తెలుసో తెలియకనో కరెక్ట్ ఆన్సర్ చెప్తున్నారు, గిఫ్ట్ హ్యాంపర్ గెలిచేసుకుంటున్నారు. సో గౌతర్ బార్ ప్రోడక్ట్స్ మీ ఇంటికి వస్తాయి కాబట్టి వాటి గురించి ఎదురు చూస్తూ కూర్చోవడమే కాకుండా ఆ లోపు మీరు కూడా తెప్పించేసుకోండి గౌతర్ బార్ ప్రోడక్ట్స్. సో మీ జిల్లాలకు సంబంధించిన నంబర్స్ కింద డిస్ప్లే అవుతుంటాయి, అక్కడక్కడ నోట్ చేసేసుకోండి, కాల్ చేయండి, కాంపిటేటివ్ ప్రైస్లోనే తెప్పించేసుకోండి గౌతర్ బార్ ప్రోడక్ట్స్. అండ్ ముఖ్యంగా హైదరాబాద్, సికింద్రాబాద్లో ఉండే వాళ్ళ కోసం, అంటే ట్విన్ సిటీస్లో ఉండే వాళ్ళ కోసం మాత్రమే ఆ నెంబర్ అన్నట్టు. పోయింది కదా, ఏం ఫిక్కర్ లేదు, మళ్ళీ వస్తుంది, మళ్ళీ పోతుంది, మళ్ళీ వస్తుంది, ఇదే పని దానిది. సో అక్కడ ఒక నెంబర్ వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది, ఆ నెంబర్ని నోట్ చేసుకోండి, కాల్ చేయండి, కాంపిటేటివ్ ప్రైస్లోనే అన్నీ తెప్పించేసుకోండి. ఒకవేళ మీరు ఆర్డర్ చేసినప్పుడు మీ ఆర్డర్ 1000 రూపీస్ కానీ 1000 రూపీస్ కన్నా ఎక్కువ కానీ ఉన్నట్టయితే మీకు హోమ్ డెలివరీ ఫ్రీ. అది కూడా ఉత్తి హైదరాబాద్, సికింద్రాబాద్ వాళ్ళ కోసం దగ్గర గుర్తుపెట్టుకున్నారా? అదనమాట. నేను ఒక చిన్న బ్రేక్ తీసుకుని వస్తాను. బ్యాక్ టు గౌతర్ బార్ ప్రెజెంట్ సీతమ్మ వాకిట్లో. సీతమ్మ వాకిట్లో గిఫ్ట్ హ్యాంపర్స్ పట్టుకొని నేను రెడీ ఉన్నాను. ఏవి వెనకాల వస్తున్నాయి చూడండి, ఏమేమి గిఫ్ట్ హ్యాంపర్స్ వస్తాయో మీకు. సో దాంట్లో ఏ ప్రోడక్ట్ అయినా రావచ్చు, మీరు హ్యాపీగా వాడుకోవచ్చు, ఎందుకంటే దాంట్లో ఎటువంటి కెమికల్స్ లేవు కాబట్టి ఆలోచించకుండా వాడండి. అన్నీ కూడా కాంపిటేటివ్ ప్రైస్లోనే దొరుకుతున్నాయి కాబట్టి కొనేసుకోండి. ఏదో ఉత్తిగా మేము ఇస్తే, మేము పంపిస్తే గిఫ్ట్ హ్యాంపర్ కింద వాడడం కాదు. అండ్ ముఖ్యంగా హైదరాబాద్, సికింద్రాబాద్లో ఉన్న వాళ్ళు మా ఆఫీస్కి వచ్చి హ్యాపీ కొనుక్కోవచ్చు కదబ్బా, చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి కింద, మనం కూడా గెలవచ్చు, ఆలోచించరు ఒకసారి. ఏదైనా చేయండి రబ్బా, నాకు అదంతా వెళ్ళదు, గౌతర్ బార్ ప్రోడక్ట్స్ వాడి ఉండరు, హెల్దీగా ఉండుండ్రి, ఇదే నేను చెప్పాలనుకున్నది. ఇప్పుడు ఒక కాలర్తో మాట్లాడదాం. హలో, 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 హాయ్, హాయ్ అక్క. అక్కనా? సీతమ్మ మార్కెట్లో ఎవరు? నేను సెకండ్ ఇయర్ చదువుతున్నాను అక్క. అనుష, ఇంటర్ సెకండ్ ఇయరా, డిగ్రీ సెకండ్ ఇయరా? ఇంటర్ సెకండ్ ఇయర్ అక్క. అయితే పర్లే. అనుష ఎక్కడి నుంచి? వెస్ట్ గోదావరి వీరవాసరం అక్క. నీ వాయిస్ చాలా పెద్ద ఆవిడ వాయిస్ లాగా ఉంది తెలుసా. అవునక్క. ఏం చేయాలక్క గొంతుకి అని అనకు ప్లీజా. చెప్పండి అక్క. అయితే గొంతుకి ఏం చేయలేము, అంతే. కొందరు వాయిస్ చాలా మెచ్యూర్డ్గా ఉంటుంది, అది కూడా ఒక వరమే. నువ్వు మాట్లాడగానే ఎదురుగా వాళ్ళు వణికిపోవాలి, ఏజ్ తో సంబంధం లేకుండా. బేసు మంచి బేసు వాయిస్ నీది. ఇంతకీ ఏ కాలేజీ, ఏ గ్రూపు? సిఈసియా? ఎందుకు సిఈసి తీసుకున్నావు? నాకు మ్యాథ్స్ వీక్ భయం. మ్యాథ్స్ అంటే భయమా? సిఈసి లో అకౌంట్స్ లేదా బంగారం? అకౌంట్స్ అంటే కామర్స్ లో ఉంటాయక్క. విబిఏ సిఎస్సిలో నీకు ఏముంటాయి మరి? ఎకనామిక్స్ ఉంటుంది కదా, కామర్స్ లో అకౌంట్స్ ఉంటాయి కదా. మరి కొంచెం పర్లేదక్క. పర్లేదా, మ్యాథ్స్ ఏ కష్టమా? అవునక్క, నాకు భయం మ్యాథ్స్ అంటే. వా, నీ కథ చల్లగుండా. మ్యాథ్స్ పైన భయంతో నువ్వు సిఎస్సి తీసుకున్నావు, అలాగే నేను మ్యాథ్స్ పైన భయంతో బైపిసి తీసుకున్నా. కానీ బైపిసిలో కూడా కెమిస్ట్రీ ఉంటుంది, కెమిస్ట్రీలో కూడా లెక్కలు ఉంటాయి అన్న విషయం తర్వాత అర్థమైంది. ఓ మై గాడ్, నిజంగానే. బట్ కెమిస్ట్రీ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. బట్ నిజంగా చెప్పాలంటే కెమిస్ట్రీ బాగా చదివిన వాళ్ళకి మ్యాథ్స్ చాలా ఈజీ అనిపిస్తుంది. యా, ఎందుకంటే దాని ఫార్ములాస్, దాని కాంపోజిషన్స్ ఇవన్నీ రాయలేక చచ్చిపోవాలబ్బా నిజంగా. బట్ కెమిస్ట్రీ ల్యాబ్లో అలా అలా అన్ని కెమికల్స్ కలుపుతుంటే మాత్రం ఒక కిక్ వస్తుంది, మజా వస్తుంది. ఏంటి మీ బ్యాచ్? ప్రాక్టికల్ చేస్తున్నారు, సూపర్ గా ఉంటది అంటగా. సూపర్ గా ఉంటది. నువ్వు సెకండ్ ఇయర్ కదా ప్రాక్టికల్స్ కి వెళ్ళదు ఇప్పటి వరకు? సిఈసి సంగతి నాకు తెలియదు, కానీ బైపిసి సంగతి నన్ను అడుగు, నేను బాగా చెప్తాను నీకు. మేమైతే జిల్ల పురుగులు కూడా కోసేవాళ్ళం తెలుసా, జిల్ల పురుగులు, బొంత పురుగులు, అన్ని పురుగులు, ఏ పురుగులు పడితే ఆ పురుగులు తెచ్చుకోవడం, కోసుకోవడం. అయ్యయ్యో, నేను ఇప్పటికి కూడా జిల్ల పురుగు మూతి ముక్కు అన్ని చూపించగలుగుతా కోసి. ఎంత రాక్షసత్వమే నీకు, తిట్టు తిట్టవా అనుష. సరే, ఈ చదువు ముచ్చట్లు ఎప్పుడు ఉండేవి మనకు, కానీ ఒక పాట పాడుకుందాం అబ్బా మంచిగా.
నీ వాయిస్ బాగాలేదని నేను చెప్పినా, మంచి బేస్ వాయిస్ ఉంది నీకు, కమాండింగ్ వాయిస్. పాడమంటారా? పాడు నువ్వు, ఏమన్నా అయితే నేను చూసుకుంటా సునామీ లాంటివి. ఇంకేం కావాలి? చాలే ఇది చాలే, నీకే నువ్వు వచ్చి వాళ్ళవే ఇకపై తీరనాలే, గుండెల్లో నా వేగం పెంచావే. ఇంతే అక్క. నీ పాటకు మా వాళ్ళు అంతా అదిరిపోయారు తెలుసా? భయపడ్డారా? బెదిరిపోలేదమ్మా, అదిరిపోయారు అంతే. ఇంకొంచెం పాడుంటే బెదిరిపోయేవాళ్ళు పాపం హైదరాబాద్ లో చలి చంపేస్తుంది కదా, ఆ చలి అంతా తగ్గిపోయింది అంటే వీళ్ళందరూ వేడెక్కిపోయారు ఇక్కడ జనాలు. ఇక్కడ కూడా చలి చంపుతుందక్క. అవును, నిజంగానే చలి చాలా ఉంటది డెఫినెట్లీ, అంటే ఆ తుఫాన్ వల్ల. బట్ నో ప్రాబ్లం, అంత సెటిల్ డౌన్ అవుతుంది. ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతా, ఆ ప్రశ్నకి నువ్వు వేడెక్కుతావు. ఫస్ట్ టైం కాల్ చేస్తే గిఫ్ట్ ఉత్తి ఇచ్చేయమంటావా? చెప్పు చూద్దాం. ఈజీ ప్రశ్న ఇప్పటికి ఇది. నేను 100 లక్ష కోటి సార్లు చెప్పినా అని చెప్పినా కూడా తప్పలేదు, ఎందుకంటే అన్ని సార్లు చెప్పుంటా నేను దీనికి ఆన్సర్. చూద్దాం, నువ్వు ఒకవేళ ప్రోగ్రామ్ రెగ్యులర్ గా చూస్తున్నట్టయితే ఆన్సర్ వచ్చేస్తుంది. నువ్వు టెన్షన్ తీసుకోకు, నువ్వు నన్ను మాట్లాడినవ్వు, నేను క్వశ్చన్ చెప్తా. ఓకే, లెట్స్ సీ. ఒక మంచి ప్రశ్న అంటే స్క్రీన్ ప్లీజ్. యా, మీ ప్రశ్న ఏంటంటే భగవద్గీతలోని శ్లోకాలు ఎన్ని, భగవద్గీతలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? ఓకే ఓకే ఓకే, వచ్చేసినట్టుంది ఆన్సర్. కవర్ లెట్స్ సీ ఆప్షన్స్ ప్లీజ్. ఆప్షన్ ఏ 500 శ్లోకాలు, ఆప్షన్ బి 700 శ్లోకాలు, ఆప్షన్ సి 900 శ్లోకాలు, ఆప్షన్ డి 100 శ్లోకాలు. నీ టైం స్టార్ట్ అయిపోయింది. అక్క ఆప్షన్ బి 700 శ్లోకాలు అనుకుంటున్నాను అక్క. నేను చెప్పినప్పుడు విన్నావా, ఇంకెవరైనా చెప్పినప్పుడు విన్నావా తెలుసా నీకు, లేకపోతే భగవద్గీత చదువుతావా ఏమో అప్పుడప్పుడు? నేను దీన్ని బట్టి చెప్పాను అక్క, ఒకసారి విన్నట్టు గుర్తు. అందుకని విన్నట్టు గుర్తా? ఎక్కడ ఎక్కడ విన్నావు? ఎవరో పెద్దలు టీవీలో చెప్తుంటే విన్నట్టు అక్క గుర్తు. ఎవరో పెద్దలు నీకు చెవులో చెప్పినరే ముచ్చటి? నో అక్క, టీవీలో ఎప్పుడు. వెరీ నైస్, మరి చూద్దాం, మరి ఫ్రీజ్ చేసి రెడీ అను. క్లూ ఎవరా అక్క? ఇంకా క్లూ ఎందుకు, నువ్వు కాన్ఫిడెంట్ గా ఉన్నావు, పెద్దలు చెప్పిన మాటనే కరెక్ట్, నాకన్నా వేస్ట్ నా మాటలేను. అయ్యో రాంగ్ అయితే క్లూ ఇవ్వండి అక్క. సరే టైం అయిపోయింది, రాంగ్ అయితే రాంగ్ అయింది, కరెక్ట్ అయితే కరెక్ట్ అయింది, నువ్వు ఏం టెన్షన్ తీసుకోకు, ఫ్రీజ్ చేసి చూద్దాం. ఓకే లెట్స్ ఫ్రీజ్. వాయిస్ అయిపోయింది, అయ్యో ఒక నిమిషం ఆగు, సంతోషాన్ని చూడాలి కదా. ఫ్రీజ్. 700 శ్లోకాస్. Is it a right answer? Yes. Congratulations. Super. Wonderful. అసలు నిజంగా ఇంటర్లో పిల్లకు కూడా తెలుసు ఈ విషయము అని అంటే మన షో ఎక్కడి నుంచో ఎక్కడికి వెళ్ళిపోతుంది. అప్పుడప్పుడు టీవీలో ఇలాంటి ముచ్చట్లు నేను బాగా చెప్తుంటాను కదా, అందుకోసమే నేనే గర్వంగా ఫీల్ అవుతున్నా. వెరీ నైస్. సో ఇలాంటి ముచ్చట్లని పక్కకు పెట్టేస్తే కొంతసేపు సీరియస్గా మీకు ఒక గిఫ్ట్ హ్యాంపర్ కావాలంటే మాత్రం తప్పకుండా నాకు ఫోన్ చేయాలి. ఇప్పుడు కాదు, మళ్ళీ రేపు ఫోన్ చేయండి, మస్తు మస్తు గిఫ్ట్ హ్యాంపర్స్ పట్టుకొని నేను వస్తాను. అండ్ గౌతమ్ బార్ ప్రోడక్ట్స్ మాత్రం మీ మీ జిల్లాలకు సంబంధించిన నెంబర్స్ కింద స్క్రోల్ అవుతుంటాయి, టక్కటక్క నోట్ చేసుకోండి, కాల్ చేయండి, కాంపిటేటివ్ ప్రైస్లో అనేది ఇచ్చేసుకోండి గౌతమ్ బార్ ప్రోడక్ట్స్. ఒకవేళ మీ ట్విన్ సిటీస్లో ఉంటున్నట్టయితే, అంటే హైదరాబాద్ సికింద్రాబాద్లో ఉంటున్నట్టయితే మాత్రం టింగ్ అది ఆ నెంబర్ నోట్ చేసుకోండి, ఫోన్ చేయండి, అన్ని తెప్పించేసుకోండి. ఒకవేళ మీ ఆర్డర్ ఏదైతే ఉందో అది 1000 రూపీస్ కానీ 1000 రూపీస్ కన్నా ఎక్కువ కానీ ఉన్నట్టయితే బిందాస్గా ఇంట్లోనే కూర్చొని ప్రోడక్ట్స్ తెప్పించేసుకోవచ్చు, ఎందుకంటే హోమ్ డెలివరీ ఫ్రీ కదా, సింపుల్. సో మళ్ళీ రేపు నేను వచ్చేంత వరకు చూస్తూనే ఉండండి భారత్ టుడే, ఇదంతా దేశం కోసం, ధర్మం కోసం.